కొమరవెల్లి మల్లన్న దేవస్థానంలో వివాదాలు స్థుతిమించుతున్నాయా? ఆలయ ఈవో సిబ్బంది మధ్య విభేదాలతో దేవస్థాన పరిపాలన గాడి తప్పుతోందా? అక్రమార్కులకు ఆలయ ఉన్నత అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయా? స్వామివారి కానుకలను స్వాహ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారా? బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న సమయంలో ఆలయ అధికారుల మధ్య సమన్వయం కొరబడిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కొమరవెల్లి మల్లన్న ఆలయ పాలన గాడి తప్పిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు సిబ్బంది మధ్య అంతర్గత విభేదాలు అంతకంతకు ముదురుతున్నాయి. ఏకంగా ఆలయ ఈవో మనస్తాపంతో లాంగ్ లీవ్ పై వెళ్లారంటే వారి మధ్య అంతరం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మరో 2 నెలల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో అధికారులు సిబ్బంది మధ్య అనైక్యత బ్రహ్మోత్సవాల నిర్వహణపై ప్రభావం చూపుతుందన్న చర్చ జరుగుతోంది. లాక్డౌన్ తర్వాత పునఃప్రారంభమైన ఆలయంలో లడ్డూ ప్రసాదాలను చెత్త కుప్పలో పారవేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. జూన్7న ఆలయాన్ని శుభ్రం చేసే క్రమంలో ప్రసాద విక్రయాలలో సుమారు 2000 లడ్డూలు చెత్త కుప్పలో కనిపించడం విమర్శలకు దారితీసింది. దాంతో ఆలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేశారు ఆలయ ఈవో. ఈ ఘటన మరవకముందే జూన్ 22న భక్తులు సమర్పించిన లేగదూడలు గొర్రె పిల్లలను అక్రమంగా విక్రయించేందుకు తరలిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆలయ ఈవో ఫిర్యాదుతో అతడిని కోర్టు ఆదేశాలతో పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. కొంతకాలంగా ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించే కానుకల్లో జరుగుతున్న అవకతవకలపై జులై 25న దేవాదాయ శాఖ కమిషనర్ ప్రత్యేక విచారణ చేపట్టారు. ఈ ఘటనలో 4 ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన ఈవో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక మార్చి 23న బ్రహ్మోత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలతో హుండీలు నిండిపోయాయి. జులై 10వ తేదీన 24 హుండీలకు గాను 5 లెక్కించారు. మిగతా హుండీలు లెక్కించాల్సి ఉంది. సిబ్బంది కొరత ఉండటం వల్ల ఒక్కో ఉద్యోగి 2 శాఖలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఆలయంలో వరుసగా అక్రమాలు వెలుగుచూడటం ఈవో టంకసాల వెంకటేష్ కు తలనొప్పిగా మారింది. మరోవైపు కింది స్థాయి సిబ్బందితో అభిప్రాయ భేదాలు ఏర్పడటంతో తనను బదిలీ చేయాలని దేవాదాయ కమిషనర్ ను ఈవో కోరినట్లు తెలుస్తోంది. ఆలయానికి కొత్తగా మరో ఈవోను నియమించాలని చెప్పారట. అయితే దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి కల్పించాలని కోరినా పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారులపై కినుక వహించారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన ఈవో వెంకటేష్ అక్టోబర్ 1 నుంచి 4 రోజుల సిక్ లీవ్ కు అనుమతి ఇవ్వాలని దేవాదాయ కమిషనర్ ను కోరారు. ఎందుకు కమిషనర్ నిరాకరించడంతో ఈవో విధులకు దూరంగా ఉంటున్నారు. దాంతో మల్లన్న ఆలయంలో కార్యకలాపాలు గాడితప్పాయి. అక్టోబర్ 25న ఇన్ఛార్జ్ ఈవోగా హైదరాబాద్ కు చెందిన అసిస్టెంట్ కమిషనర్ బాలాజీకి బాధ్యతలు అప్పగించారు. ఏడాది కాలంగా ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు లాక్డౌన్ తర్వాత అటకెక్కాయి. సిబ్బంది కొరత, హుండీలను లెక్కించకపోవటం, మరో 2 నెలల్లో స్వామివారి కళ్యాణం, బ్రహ్మోత్సవాలు రానుండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొందట. ఇప్పటినుంచి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే బ్రహ్మోత్సవాలు విజయవంతం కావన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెలవుపై వెళ్లిన ఈవో వెంకటేష్ ని బుజ్జగించి విధుల్లో చేరేలా చేస్తారా, లేక ఇన్ఛార్జ్ ఈవో నేతృత్వంలో బ్రహ్మోత్సవాలు కొనసాగిస్తారా? ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.